యూట్యూబ్ ఛానల్ పైడాస్ కిచెన్. పైడాస్ కిచెన్లో ఇవాళ మనం గార్లిక్ పెప్పర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ రెసిపీ ఏంటంటే చాలా హెల్దీ రెసిపీ అంటే ఇప్పుడు దాకా మీరు ఈ విధంగా ట్రై చేయబోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, వైట్ పెప్పర్, పోపు దినుసులు, బట్టర్, అలాగే ఉప్పు అండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఉడికించి పెట్టుకున్న అన్నం అన్నమాట. అలాగే ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బట్టర్ అనేది వేసుకోవాలండి. బట్టర్ కొంచెం మెల్ట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ పోపు దినుసుల్లో వచ్చేసి మినప్పప్పు, ఆవాలు మాత్రమే వేసుకుంటున్నామండి. జీలకర్ర అనేది వేసుకోవట్లేదు. అలాగే ఒక మిరియాలు వచ్చేసి ఒక 8-10 మిరియాల దాకా వేసుకున్నామన్నమాట. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులోనే జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి. ఇలా జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాం అన్నమాట. ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, మనకి గొంతు అంతా నొప్పిగా ఉన్నా, లేకపోతే దగ్గుగా ఉన్నా, కఫంగా ఉన్నా, లేకపోతే రొంపగా ఉన్నా, ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. జ్వరం వచ్చినా, రొంపు వచ్చినా, దగ్గు వచ్చినా వెంటనే ఇది పోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి మనకి కొంచెం బాడీకి వేడి అందుతుంది కాబట్టి వెంటనే పోతుందండి. అలాగే ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటాం అన్నమాట. ఇలాగే కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఇందులోకి వైట్ పెప్పర్ అనేది వేసుకుంటున్నామండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాం అన్నమాట. బ్లాక్ పెప్పర్ ఏమో వచ్చేసి మిరియాలు అలా వేసేసుకున్నాము, వైట్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకున్నాం అన్నమాట. వేసుకుని ఇక్కడ చూపించినంత రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నామండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. అంటే చాలామంది పిల్లలు ఏంటంటే మిరియాల పాలు తాగరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అయితే పెట్టండి, సో దట్ వాళ్ళకి వెంటనే పోతుంది అన్నమాట. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. అలాగే ఇందులో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఎంతో హెల్దీగా ఉండే ఈ రెసిపీ. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.